అమృత వాక్కు ప్రేక్షకులకు యేసు నామంలో శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం చేసిన మేలును మరువరాదు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఈ దావీదును గురించి మనం ఈరోజు కూడా ధ్యానించుకుందాం. దావీదును గురించి ఏది ధ్యానించుకున్నా నా మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుందండి. చిన్ననాడు తండ్రి గొర్రెలు కాయడానికి పంపిస్తే నమ్మకంగా కాస్తాడండి. ఒక గొర్రె పిల్లని ఒకసారి సింహము ఇలా మింగగానే ఆ సింహాన్ని చీల్చి గొర్రె పిల్లని కాపాడతాడు. నాకేంటిలే, మా నాన్న చూడట్లేదు కదా, వాళ్ళనేమో చదివిపిస్తాడు, నేనేమో జీతగాళ్ళలాగా పంపిస్తాడా అని అలా కాకుండా నమ్మకంగా ఆ ఒంటరి తనంలో పొలాల్లో గొర్రెలు కాస్తూ దేవునికి పాటలు పాడతాడండి. అవే కీర్తనల గ్రంథంలో ఉంటాయన్నమాట. ప్రభువే నా కాపరి అంటాడు. నీ స్తుతి ఎల్లప్పుడూ నా నోట ఉంటుంది ప్రభా, నువ్వు నీతిమంతులను ఒక కంట కనిపెట్టుకొని ఉంటావు. 34వ కీర్తన ప్రతి ఒక్కటి చాలా బాగుంటుందండి. 103వ కీర్తన నా ఆత్మమా, తన ఆత్మతో చెప్తున్నాడు, ప్రభుని స్తుతించు నా ఆత్మమా, ప్రభుని స్తుతించు, ఆయన చేసిన మేలు ఏది కూడా నువ్వు మరవకు. అప్పుడు ఆయన నీ జీవితాన్ని శుభములతో నింపుతాడు, నీ వ్యాధులను ఇలా కుదురుస్తాడు, సమాధి నుంచి నిన్ను కాపాడతాడు. దావీదు రాసిన ఈ పాటలండి, కీర్తనలు మీరు వరుసగా చదువుకోండి. 150 మీరు ఒక కోరిక ఏది ప్రార్థిస్తారో దేవుడు అది చేస్తారండి. స్వస్థత కలగాల మీరు అవి చదువుకోండి, చదివింది పాటించండి. అయితే ఇప్పుడు దావీదు రాజైపోతాడండి. 2 సమూవేలు గ్రంథం అంటే దావీదు రాజైపోతాడు. 1 సమూవేలు గ్రంథం చివరిలో సౌలు అతని 3 కుమారులు అంటే పెద్ద కొడుకు యోనాతాన్ కూడా ఉంటాడండి, యుద్ధంలో ఘోర మరణం పొందుతారనమాట. ఆ టైంకి వీళ్ళు మరణించినప్పుడు దావీదు ఫిలిస్తీయ దేశంలో ఆ రాజు దగ్గర ఆయన ఆశ్రయం తీసుకుంటాడు. ఇంకా సౌలు ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడున్నా కూడా వెతికి వెతికిస్తున్నాడనమాట. ఇంకా ఆయన మీద బహుమతి కూడా ప్రకటించినట్లు, ఎక్కడున్నా నాకు పట్టించండి, మీకు బహుమతి ఇస్తా. అంత అలాంటి పరిస్థితుల్లో ఫిలిస్తీయ దేశంలో తలదాచుకుంటాడు. అయితే ఆయనకి వార్త వస్తుందండి, సౌలు అతని 3 కుమారులు కూడా ఆ ఫిలిస్తీలతో జరిగే యుద్ధంలో గిల్బోవా కొండల మీద ఘోర మరణం పొందుతారని. అప్పుడు ఆయన ఒక శోక గీతాన్ని రాస్తాడండి. యోనాతాను, నీవు నా ప్రియ సఖుడవయ్యా, నీ ప్రేమ వనితల వలపు కంటే కూడా చాలా బలమైనది. గిల్బోవా కొండలారా, అధర్మ యుద్ధ రంగమా, మీపై వానయు మంచును కురియకుండునుగాక. నీవు రాజులని పొట్టన పెట్టుకున్నావు కదా అని శపిస్తాడండి. ఇప్పటికి కూడా మేము చూసాం, గిల్బోవా కొండలు వాన మంచు కురవడం కాదండి, ఒక్క మొక్క కూడా రావట్లేదు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎందుకు ఇక్కడ అసలు ఒక్క మొక్క రావట్లేదు అని, వాళ్ళు నీళ్లు పెట్టి మళ్ళీ మొక్కలు పెట్టినా కూడా రావట్లేదు. ఎందుకంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం దావీదు శపించాడండి. దావీదు దీవించడమే కాదు, శపిస్తాడు కూడా. దావీదు శపిస్తే కూడా అది జరుగుతుందన్నమాట, దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు. అందుకే శపించొద్దన్నమాట. అయితే అప్పుడు దావీదు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభా నేను ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చా, యూదాకి వెళ్ళొచ్చా అని అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళ ఊరు బెత్లహేం కూడా యూదాలో ఉంటుందండి. ఇజ్రాయెల్ దేశంలో 2 భాగాలు అవుతాయి, ఉత్తర ఇజ్రాయెల్, దక్షిణాన్ని దక్షిణ యూదా అంటారు. మరి దావీదు పుట్టింది కూడా బెత్లహేం, అది యూదాలోనే ఉంటుంది. బెత్లహేంకి కొంచెం 6 కిలోమీటర్స్ పైన ఎరుషలేం అనమాట. ఇది ఎరుషలేం అయితే ఇది బెత్లహేం. దేవుణ్ణి అడుగుతాడు, ప్రభా నేను యూదా దేశానికి వెళ్ళానంటే వెళ్ళమని చెప్తారు. మరి యూదాలో ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అంటే హెబ్రోన్కి వెళ్ళు అంటారనమాట. అప్పుడు హెబ్రోన్కి వస్తాడు. పసిపిల్లవాడిలాగా అడుగుతాడండి దావీదు. రాగానే ప్రజలందరూ, ఇంకా సౌలు చనిపోయాడు కదా, దావీదుని రాజుని చేస్తారనమాట. హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు తర్వాత ఆయనని ఇజ్రాయెల్ దేశానికి అంతటికీ రాజుని చేస్తారు. అప్పుడు ఎరుషలేంకి వస్తాడనమాట, ఎరుషలేంని జయించి దాన్ని రాజధానిగా చేసుకుంటాడు. అప్పుడు దావీదుకి తన ఫ్రెండ్ గుర్తొస్తాడండి రాజైన తర్వాత. 2 సమూవేలు గ్రంథం 9వ అధ్యాయం ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. తన ఫ్రెండ్ జ్ఞాపకం వస్తాడు. జ్ఞాపకం వచ్చి తన పని వాళ్ళని అడుగుతాడు,
సౌలు అతని కుమారులు అందరు చనిపోయారు కదా, మరి ఎవరైనా ఉన్నారా సౌలు వంశంలో పిల్లలు? నా స్నేహితుడు నా ఫ్రెండ్ జొనాథన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి నేను మెయిల్ చేస్తాను. చేసిన మెయిల్ మర్చిపోకూడదు కదా, నా ఫ్రెండ్ జొనాథన్ రుణం తీర్చుకుంటాను అని అడిగితే వాళ్ళు చెప్తారు, అయ్యా సౌలు భూములని మరి పండించే సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు సీబా అని, సో ఆయనను పిలుచుకొని రండి అంటే పిలుచుకొని వస్తారనమాట. సీబా వచ్చి ఇప్పుడు దావీదు రాజు కదా, రాజుకి నమస్కారం చేస్తాడు, అయ్యా సౌలు కుటుంబం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని పేరట నేను వాళ్ళకి మెయిల్ చేస్తాను, కరుణ చూపిస్తానంటే. అప్పుడు సీబా చెప్తారు, ఒక్కరున్నారయ్యా అని చెప్తాడు, యోనాథాన్ కొడుకు మెఫీబోషెతు ఉన్నాడయ్యా అని చెప్తే, అతన్ని తీసుకొని వస్తావు అంటే తీసుకొని వస్తా, లోడెబారున మాకీర్ అని ఆయన ఇంట్లో ఉన్నాడు అంటే తీసుకొని వస్తాడనమాట సీబా. ఆయన రెండు కాళ్ళు కూడా అవిటివండి, ఇట్లా క్రచ్చెస్ తోటి నడుచుకుంటూ వస్తాడనమాట. మెఫీబోషెతు ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే దావీదుకి ప్రేమ, తన ఫ్రెండ్ గుర్తొస్తాడనమాట. చివరిసారి జొనాథన్ దావీదు ఇద్దరు కౌగిలించుకొని కన్నీటితో ఏడుస్తారు గుర్తొస్తుందనమాట. మెఫీబోషెతు రాగానే ఆయన వచ్చి మరి సాష్టాంగ పడతాడండి దావీదు ముందు, కానీ దావీదు మాత్రం అతన్ని ముద్దు పెట్టుకుంటాడు, మెఫీబోషెతు అని ప్రేమగా పిలుస్తాడు. ఏదో నీవు ఇప్పటి నుంచి కూడా ఎక్కడో ఉండే అవసరం లేదయ్యా, నా ఇంట్లోనే ఉండు, నువ్వు కూడా నా కొడుకులలో నువ్వు ఒక కొడుకువి, నాతో పాటు నా ప్రక్కన కూర్చొని నువ్వు భోజనం చేయాలి. దావీదుతో పాటు దావీదు కొడుకులు భోంచేస్తారండి, నా కొడుకులతో పాటు నువ్వు నా ప్రక్కనే కూర్చొని భోంచేయాలి అని చెప్పి సీబాకి చెప్తాడనమాట. సౌలు భూములన్నీ కూడా నువ్వు సాగు చేసి ధాన్యం పండించి ఇదో మెఫీబోషెతు కుటుంబానికి కావాల్సినవన్నీ చూసుకో, ఈయనకు కూడా ఒక కొడుకు పుడతాడనమాట, పెద్ద ఆయన రెండు కాళ్ళు అవిటివి అనమాట. మీ యజమానుడు మెఫీబోషెతు మాత్రం నా దగ్గరే ఉంటాడు నా కొడుకులతో పాటు, కానీ ఆయన కుటుంబానికి ఏదేది అవసరమో సౌలు భూములన్నీ కూడా వీళ్ళ తాతవి, ఆ భూములన్నీ అతనికి ఇచ్చేస్తున్నా నేను, వాటిని సాగు చేసి కుటుంబానికి కావాల్సిన ఆహారం ధాన్యంను సమకూర్చాలి అంటే సీబా సరే అని చెప్తాడనమాట. చూడండి దావీదు తర్వాత ఏం చేస్తాడంటే తన ఇంట్లోనే తన కొడుకులతో పాటు ఉంచుకుంటాడండి, రెండు కాళ్ళు అవిటివి అనమాట, తన ప్రక్కన కూర్చోబెట్టుకొని మరి భోంచేసేటప్పుడు ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు, వేరే దేశ రాజులు వస్తారు కదండి పెద్ద పెద్ద వాళ్ళు, రెండు కాళ్ళు అవిటివి ఎవరు అని అంటే నా స్నేహితుడిని కొడుకండి అని చెప్తాడు, తన కొడుకులాగా చూసుకుంటాడు. అంత మేలు ఎవరైనా చేస్తారా అండి, సొంత తల్లిదండ్రుల్ని చూసుకోవడం లేదు ఒక పొజిషన్లోకి వస్తే? ఈ లోకంలో తల్లిదండ్రులు చేసిన మేలు మర్చిపోద్దండి, మీరేం చేస్తే వాళ్ళ రుణం తీర్చుకుంటారు. నాకైతే ఫోన్లు వస్తూ ఉన్నాయి నా కొడుకు పెళ్ళైన తర్వాత ఇలా తిడుతున్నాడు, నా కోడలు ఇలా చెప్తే ఇలా అంటున్నాడని. సిరాకు 7:27లో నీకు జన్మనిచ్చిన వారు నీ జనని జనకులు, వారి రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? ఎంత మేలు చేశాడండి మరి జొనాథన్. దావీదు జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా చేయొచ్చు, ఒక ప్యాలెస్ కట్టించవచ్చు, కానీ అలా కాదు, నువ్వు నా కొడుకు అని చెప్పి తన ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు ఫోన్ చేసేటప్పుడు. నేను అది ధ్యానిస్తుంటే రాజుతో పాటు రాజులు వస్తారు, సైన్యాధికారులు వస్తారు వేరే దేశం వాళ్ళు, వాళ్ళతో ఫోన్ చేస్తుంటే కూడా ఈయన ప్రక్కన ఉంటాడనమాట. చేసిన మేలు మర్చిపోలేదండి. అందువల్లే దేవుడు ఏమంటారంటే దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు. దేవుని హృదయం ఏంటంటే ఎవరైనా మీకు మేలు చేస్తే ఆ మేలు మీరు మర్చిపోద్దండి, వాళ్ళ రుణం మీరు తీర్చుకోవాలి. మీ కష్ట సమయంలో మీ తల్లిదండ్రులు ఎంత శ్రమపడి కదా మిమ్మల్ని పెంచారు, మీ గురువులు కానీ ఎవరెవరో మీకు సాయం చేస్తుంటారు కదా, ఒక పొజిషన్లోకి రాగానే గర్వం వచ్చేసి నువ్వెంత అంటే నువ్వెంత అని అనకూడదండి. దావీదులాగా దేవునికి ఇష్టమైన బిడ్డగా చేసిన మేలు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి, కొన్నిసార్లు మీ అన్నదమ్ముళ్ళు ఉండొచ్చు, మీ సార్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు,
ఎవరెవరు మీరు ఈ స్థితికి రావడానికి మీకు సహాయపడ్డారో, ముఖ్యంగా మీరు చిన్న స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు రుణం తీర్చుకోండి, వాళ్ళకి చేయవలసిన సాయం చేయండి. వాళ్ళు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళకి మీరు ఒక కొడుకులాగా, ఒక తండ్రిని చూసుకున్నట్లుగా చూసుకోండి, ముఖ్యంగా తల్లిదండ్రుల్ని. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. దావీదు ఎంత మంచివాడు ప్రభా, తనని ప్రేమించిన ప్రాణ స్నేహితుడు యోనాథన్ చేసిన మేలు మర్చిపోలేదు ప్రభా. తాను రాజైన తర్వాత యోనాథన్ కుమారుడు మెఫీబోషేతు రెండు కాళ్ళు కూడా కుంటివి, అవిటి కాళ్ళు, కానీ తన కుమారునిలాగా తన ఇంట్లోనే ఉంచుకొని తన భోజనపు బల్ల దగ్గర తన ప్రక్కన రాజతనయులతో కలిసి భుజించాడు అని చెప్తున్నారు. అంత మంచి హృదయాన్ని దావీదుకి ఇచ్చారు ప్రభా. ఈ వాక్యం వింటున్న అందరినీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కన్న తల్లిదండ్రుని, తోడబుట్టిన వాళ్ళని, గురువులని, కష్ట సమయంలో ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళ రుణం తీర్చుకునే కృపని, మంచి మనసు వీళ్ళకి దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. చిన్న మేలైనా సరే, కష్ట సమయంలో మీకోసం ఎవరు నిలబడ్డారో ఇప్పుడు మీరు వాళ్ళ కోసం నిలబడండి. ముందు తల్లిదండ్రులు, తర్వాత తోడబుట్టిన వాళ్ళు, తర్వాత మీ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.